ఇక కళ్యాణ్ అప్పు అలాగే స్వప్న రాహుల్ అందరూ కలిసి ఇక అమ్మవారికి నమస్కారం చేసుకొని బయటికి వచ్చి దీపావళి టపాసులు అంగరంగ వైభవంగా కాలుస్తూ ఉంటారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందిరాదేవి సీతారామయ్య గారికి ఇక వర్కర్లు అందరూ లైన్గా నించుని ఉంటారు అందరికీ స్వీట్ బాక్స్తో పాటు ఇటువైపు ఇక ఈవినింగ్ అవడంతో ఇక వర్కర్లు అలాగే అందరూ లైన్గా నించుని ఉంటారు వాళ్ళకి బోనస్ చెక్స్ స్వీట్స్ ఇవ్వాలని అందరూ రెడీగా ఉంటారు ఇంతలో రుద్రాణి ఆగండి ఆగండి ఇప్పుడే అంగరంగ వైభవంగా దీపావళి టపాసులు పేర్చారు దానికంటే ముందు ఒక మంచి డాక్యుమెంటరీ ఉంది అని అంటుంది రుద్రాణి ఏంటత్తా నీ మీద నీ కొడుకు మీద ఏదైనా సినిమా తీశారా హటల్ ప్లాప్ అవుతుంది అని అంటుంది స్వప్న ఆగు స్వప్న తినబోతు ఎందుకు అమ్మ నాన్న అలాగే వదిన అన్నయ్య కలిసి మన కావ్యని సీఈఓ చేసి కంపెనీ లాభాలు పాటి పట్టించడంతో ఈ వర్కర్లకి ఈ సంవత్సరం కావ్య చేతుల మీదుగా బోనస్ చెక్స్ ఇప్పిస్తున్నారు అలాగే రాజుని పక్కన పెట్టారు నేను దానికేమీ అంటం లేదు కానీ ఈ డాక్యుమెంటరీ చూశాక ఎవరు ఏం చేయాలి అన్నది ఈ డాక్యుమెంటరీనే చెప్తుంది అనగానే ఏంటి ఇంతగా అడుగుతున్నావు నువ్వేమైనా ఇంట్లో చిచ్చి పెట్టాలని ఇంట్లో గొడవలు బయటికి తెలియాలని ఏదైనా సినిమాలా చేసావా అని అంటుంది స్వప్న ఇక ఎందుకు రుద్రాని ఏం చేశావని ఇందాకటి నుండి డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ అంటున్నావు అనగానే అమ్మా నేను చేయలేదు ఈ డాక్యుమెంటరీ ఒకరు తీశారు అని అంటుంది సరే పెట్టండి అని చెప్పి అంటుంది ఇందిరాదేవి ఇటువైపు ధాన్యలక్ష్మి అందరూ కూడా సరే రుద్రాని నువ్వు చేసేదేదో చేశాక మా పనులు మేము చేసుకుంటాం అసలే నా కొడుకు చాలా రోజుల తర్వాత ఈ తల్లి మాటకి విలువిచ్చి వచ్చాడు వాడికి కడుపు నిండా నా చేత్తో భోజనం పెట్టాలి అని అంటుంది ధాన్యలక్ష్మి అయ్యో వదిన తప్పకుండా అదే పని చేస్తావు అని చెప్పి ఇక పెద్ద స్క్రీన్లో ఆటో కథ వేయిస్తుంది రుద్రాని ఆటో నడుపుతున్న ఇక కళ్యాణ్ అలాగే తనకి హెల్ప్ చేసిన కావ్య గురించి కావ్యతనికి మొదటి సంపాదన ఇచ్చిన విషయము అలాగే అప్పుని డ్రాప్ చేయడం కూరగాయలు డ్రాప్ చేయడం ఇలా కళ్యాణ్ ఇబ్బందులు ప్రతి ఒక్కటి ఇక దగ్గరగా తీసి డాక్యుమెంటరీ వేయిస్తుంది ఇక అనామిక అనామిక డాక్యుమెంటరీని రుద్రానికి పంపించడంతో రుద్రాని అందరి సమక్షంలో అంటూ వర్కర్లు అందరి సమక్షంలో ఆ డాక్యుమెంటరీ వేస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇక అందరూ కళ్యాణ్ వైపు చూస్తుంటారు కళ్యాణ్ బాధగా తలదించుకుంటారు ఇక ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వస్తుంది ఇది నిజమా అని అంటుంది అమ్మా నిజమే బ్రతకడం కోసం ఆటో నడుపుతున్నాను నాకేమీ తప్పుగా లేదు అని అంటారు అవున్రా తప్పుగా లేదు ఇంత సిరి సంపదలు ఉండి అటు రాజికావ్య ఇద్దరు బోనసులతో అందరికీ చాలా రిచ్గా ఉండి నువ్వేమో ఆటో నడుపుతావా ఇది అసలు న్యాయంగా ఉందా ధర్మంగా ఉందా అని అంటుంది ఇంతలో వర్కర్లందరూ ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అలాగే సుభాష్ రాజ్ అలాగే ప్రకాష్తో అంటూ ఉంటారు సార్ మీ ఇంట్లో వారే ఆటో నడిపి నడుపుతున్నారు మాకు మీరు బోనసులు ఇస్తామని చెప్తున్నారు ఇంట్లో సమస్యని ముందు పూర్తి చేసుకోండి సార్ తరువాత మాకు బోనస్ ఇవ్వండి పాపం కళ్యాణ్ సార్ ఇప్పుడు పెళ్ళైనప్పటి నుండి ఎంత కష్టపడ్డారు అన్నది ఈ డాక్యుమెంటరీ రూపంలో మాకు అర్థమైంది ముందు ఇంట్లో కొడుకు కష్టం తీర్చండి సార్ తరువాత మా కష్టాలు తీర్చుదురు అని చెప్పి వర్కర్లంతా అలా చెప్పి వెళ్ళడంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చాలా బాధపడుతూ ఉంటుంది చాలా తల కొట్టేసినట్టు అనిపిస్తుంది రా సుభాష్ ఇందిరాదేవి సీతారామయ్య గారికి ఇక అనామిక ఇచ్చిన డాక్యుమెంట్ సక్సెస్ఫుల్గా సక్సెస్ అవడంతో రుద్రాని రాహుల్ చప్పట్లు కొట్టుకుంటూ ఉంటారు ఇక స్వప్న అంటుంది ఏంటత్తా ఇప్పటిదాకా డాక్యుమెంటరీ దేనికోసమో దేనికోసమో అనుకున్నాను కానీ కళ్యాణ్ కోసమా నువ్వు మనిషివేనా ఎందుకు పుట్టావో అర్థం కావటం లేదు ఇంతకీ ఈ డాక్యుమెంటరీ నీకు ఎవరిచ్చారు అని అంటుంది స్వప్న స్వప్న నువ్వు వాగు రుద్రానికి డాక్యుమెంటరీ ఎవరిచ్చారు అన్నది నాకు అవసరం లేదు నా కొడుక్కి ఇంట్లో అన్యాయం జరుగుతుంది ఒకరికి ఒకలా ఒకరికి ఒకలా ఇంట్లో జరుగుతుంది అత్తయ్య మావయ్య మీరు పెద్దవారు ఇప్పటిదాకా మీరు చెప్పిన ఏ మాట నేను జవదాటలేదు కానీ నా కొడుకు అంత కష్టపడుతున్నా నా కొడుకు గురించి ఆలోచించకుండా ఎప్పుడు మహారాణిలాగా ఆవిడి గారిని మహారాజులాగా మీ పెద్ద మనవణ్ణి చూస్తున్నారు అందుకే అందుకే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను ఆస్తి పంపకాలు జరగాలి ఈ ఇల్లు ముక్కలవ్వాలి నా కొడుక్కి ఆస్తి నేను రాయాలి అదే కావాలి అనగానే ఇక ధాన్యలక్ష్మి చెంప పగలగొడతారు సుభాష్ ప్రకాష్ ఏంటండి ఎందుకు కొట్టారు దేనికోసం కొట్టారు మీ కొడుకు ఆటో నడుపుకుంటూ ఉంటే మీరిక్కడ వీళ్ళతో హాయిగా ఉంటున్నారు అసలు నిజం చెప్పాలి అంటే మీకు కొడుకు ప్రేమ ఇంతైనా ఉందా అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కష్టపడుతూ ఉంటే మీరు నన్ను కొడతారా చూడండి నన్ను కొట్టారు కరెక్టే కానీ ఇల్లు మూడు ముక్కలు అవ్వకపోతే నేను ఇంట్లో ఉండను ఇప్పుడే వెళ్ళిపోతాను అనగానే ఆగు ధాన్యలక్ష్మి అని అంటారు అక్క ఒకటి మాత్రం నిజం నీ మీద కానీ ఎవరి మీద కానీ నాకు ఈర్ష లేదు నా కొడుకు కష్టాన్ని చూసి నాకు కన్నీళ్లు వస్తున్నాయి నేను చెప్పుకోవలసిన బాధ చెప్పుకుంటున్నాను ఈ ఇంట్లో నేను ఉండదలుచుకోలేదు నాకు ఆస్తి రాసిస్తే నా కొడుకుతో నేను బ్రతుకుతాను అని అంటుంది ధాన్యలక్ష్మి ఆగండి చిన్నత్తయ్య ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు నిజం చెప్పాలి అంటే కవిగారు అప్పు ఇద్దరూ కలిసి బయట ఉండడానికి కారణం మేమెవ్వరం కాదు మీరే అని అంటుంది చి నువ్వు నాకు చెప్తున్నావా నీతులు ఎన్నో నాటకాలాడి మీయమ్మ మీ ముగ్గురికి పెళ్లి చేసి మా ఇంటి మీదకి వదిలింది దుగ్గిరాల ఇంటి పరువు తీయడమే కాదు ఆ ఇంటి సీఏఓ కూడా రాజ్ చేతిలో నుండి తీసుకున్న నువ్వు చెప్పద్దు మీ అమ్మ ఇప్పటికీ డ్రామాలు ఆడుతూనే ఉంది ఈ అప్పు పూటకొక పని చేసుకుంటూ బ్రతికేది నాకు కోడలుగా ఉంటుందా నా కొడుకుని మాయచేసి మూడు ముళ్ళు వేయించుకొని ఇదేమో చదువుకుంటూ నా కొడుకు నా కొడుకుతో ఆటో నడిపిస్తుందా ఎప్పటికీ ఇది నా ఇంటి కోడలి కాదు అనగానే హమ్మా ఇదిగో ఇలాంటి ప్రవర్తన వల్లే నేను బయటికి వెళ్ళిపోయాను ఆటో వేస్తున్నాను ఇప్పుడు నేను ఆటో వేస్తున్నానని మళ్ళీ బాధపడుతున్నావు మళ్ళీ ఇంటికి రాకుండా నువ్వే చేస్తున్నావు ఒకటి మాత్రం నిజం అందరూ ఫస్ట్ ఉన్నవాళ్ళగా ఉండరమ్మా లేని వాళ్ళులాగా ఉండి కష్టపడి పైకి వస్తారు అంతే మీరు ప్రతిసారి నా గురించి బాధపడుతున్నారు అందుకే అప్పు నేను ఇంట్లో లేదు అసలు ఈ ఊళ్ళోనే ఉండాలనుకోవటం లేదు అప్పు నాతో పాటు రా అని చెప్పి ఇక కళ్యాణ్ అప్పుని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు పాపం రాజ్ కావ్య ఇద్దరూ ఎంత ఆపినా వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఇక రాజ్ కావ్య దగ్గరికి వస్తారు ఇదంతా నీ వల్లే వాడి శాశ్వతంగా ఈ ఊరు నుండి వెళ్ళిపోతానంటున్నాడు మా పిన్ని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతానంటుంది నువ్వే ఆ రోజు నా తమ్ముణ్ణి ఆపి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు అయినా నిజం చెప్పాలి అంటే ఒక్కటి కూడా మా పిన్నన్న దానిలో తప్పులేదు తన కొడుకు కోసం తను బాధపడుతుంది ఇదంతా నీ కుటుంబం వల్లే అనగానే ఆపండి ఇంకా ఎన్ని నిందలు వేస్తూ ఉంటారు నా పైన వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకునేలా మీరు చేశారు తర్వాత చిన్నతిని ఒప్పించలేక బయట కష్టపడేటట్టు చేస్తున్నారు ఇప్పుడు అన్ని నిజాలు తెలుసుకొని తప్పు నా మీద వేస్తున్నారు ఒకటి మాత్రం నిజం మీలా పూటుకొక రంగులు మార్చేది నేను కాదు అని అంటుంది ఏంటి నేను రంగులు మారుస్తున్నానా నువ్వు మారుస్తున్నావా అసలు ఇంటి నుండి వెళ్ళిపోయి మళ్ళీ అడుగు పెట్టనన్న నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు సిగ్గు లేకుండా ఇంట్లోకి అంటే నీకు సీఈఓ కావాలి ఆస్తి కావాలి ఈ ఇంట్లో అందరూ బయటికి వెళ్ళిపోయినా పర్వాలేదు అనగానే ఆపుతారా డబ్బు మీద నాకు ఎంత యావ అన్నది మీరే చెప్పాలి తాతయ్య నాయనమ్మా అత్తయ్య చూసారా మీ అబ్బాయి ఏమంటున్నాడో చూసారా ప్రతిసారి నన్ను అర్థం చేసుకోకుండా అపోర్థం చేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఆయనకి నా మీద కుళ్ళు ఈర్ష అసూయ ద్వేషం ఇవన్నీ మూటగట్టుకొని ఆయన లోపలే నిన్ను మంచి పని చేస్తున్నా చెడుగా ఆలోచించి ఇక్కడ చేసిన వారంతా తప్పు చేస్తున్నా నేనే తప్పు చేశానని నా మీద నింద వేసి ఇంట్లో అందరికీ సంతోషపరచాలనుకుంటున్నారు ఐఆమ్ రైట్ అని అంటుంది ఏమో నువ్వేమనుకున్నా పర్వాలేదు అని అంటారు రాజ్ సరే పక్కకి తప్పుకోండి అని చెప్పి రుద్రాణి దగ్గరికి వస్తుంది ఏంటి రుద్రాణి గారు లోపల దీపావళి పండుగ చేసుకుంటున్నారు కానీ ఈరోజు మాత్రం మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు ప్రతిసారి మీరు ఈ కుటుంబాన్ని నన్ను టార్గెట్ చేశారు నేను ఇంటి నుండి వెళ్ళిపోయినా నన్ను సీఈఓ అమ్మమ్మగారు చేశారు మీరు చేసిన ప్రతి ప్లాన్ని ఆ దేవుడు మీకే రివర్స్గా చేశాడు కానీ ఇప్పుడు మీ గురించి నేను నిజం చెప్పవలసిన పరిస్థితి వచ్చింది ఒక ఏ పాపం తెలియని కవిగారు అప్పు ఊరు విడిచి వెళ్తున్నారు నేను కోసం ప్రా పాటుపడే నన్ను బయటికి వెళ్ళేటట్టు చేశారు అసలు ఈ డాక్యుమెంటరీ మీకు అనామిక ఇచ్చింది కదా అని అంటుంది ఏ ఎందుకలా డౌట్ పడ్డావు అనగానే ఆవిడ ఇచ్చింది ఆ రోజు తనతో ప్రతీది చేతులు కలిపి ఈ ఇంటిని దెబ్బ కొట్టాలనుకుంటున్నారు భార్య భర్తల్ని విడదీయాలనుకున్నావు అన్నీ జరిగిపోయాయి ఇంకా ఇంట్లో ఏం మిగిలుందని నువ్వు ఇలా చేస్తున్నావు అసలు ఈ గారిని అమ్మమ్మగారు తాతగారు ఎందుకు పెంచుకున్నారు ఏం అవసరమని పెంచుకున్నారు ఒక ఆనాథని పెంచుకున్నందుకు ఆవిడ ఇచ్చేదేంటో తెలుసా ఈ ఇంట్లో ఒకరికి ఒకరు వీడిపోవాలని మాయ మాయని తీసుకొచ్చి ఆ రోజు మీకు పెళ్లి చేయించాలని చూసింది ఈవిడిగారు గారు మాయని ఇక్కడికి తీసుకొచ్చి ప్రూఫ్స్తో సహా నేను చూపిస్తాను అలాంటి ఈవిడిగారు గారు మాటలు నమ్మి చిన్నత్తయ్య ఇంతగా దిగజారిపోయారు ఇదంతా పక్కన పెట్టేసి వీళ్ళు చేసిన తప్పులన్నీ పక్కన పెట్టేసి నన్ను తప్పు మా ఫ్యామిలీది తప్పు అంటున్నారు చూడండి అసలు మీరు మనిషేనా లేకపోతే అనగానే కలవతి అని చెప్పి చెంప చెల్లు రాజ్ ఇక కావ్య ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది రాజ్ కొట్టడంతో ఇక రాజ్ ఒక్కసారిగా కలవతి కలవతిని పిలుస్తారు అపర్ణ రాజ్ చెంప పగల కొడుతుంది ఇంటికొచ్చిన కోడల్ని చెంప చెల్లు అనిపిస్తావా అసలు ఏం తప్పు చేసిందని నా కోడలు ఇంట్లో పరిస్థితులకి అలా అవ్వడానికి కారణం నా కోడల డాక్టర్ని పిలవండి పాపం తను ఎంతగానో కష్టపడుతుంది రానని చెప్తే నేనే బ్రతిమిలాడాను అని చెప్పి అమ్మమ్మగారు అంటూ ఉండగానే డాక్టర్ వచ్చి కావ్యని చెకప్ చేస్తారు కావ్య గుడ్ న్యూస్ కావ్యకి అలాగే దుగ్గిరాల ఫ్యామిలీకి గుడ్ న్యూస్ చెప్తారు డాక్టర్ ఈరోజు దీపావళి పండుగ మీ ఇంటికి త్వరలో వారసుడు రాబోతున్నారు తను కడుపుతో ఉంది అని చెప్పి వెళ్ళిపోతారు డాక్టర్ రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సంతోషపడతారు అలాగే కావ్యని కొట్టింది గుర్తు చేసుకొని బాధపడుతూ కలవతి కలవతి అని లేపుతూ ఉంటారు బెడ్పై పడుకోబెట్టి ఇక కావ్యకి మెలకు వస్తుంది డాక్టర్ అన్ని నిజాలు చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చాలా సంతోషపడుతూ ఉంటూనే అమ్మమ్మ అమ్మమ్మగారు తాతయ్య గారు అత్తయ్య మావయ్య నేను వెళ్తున్నాను ఎందుకంటే నేను చెప్పేది ఎదుటివారు అర్థం చేసుకునేటప్పుడే ఆ మాటకి వాల్యూ ఉంటుంది ఆ మాటని అపార్థం చేసుకొని ఎప్పుడూ లేని నన్ను కొట్టారు కొట్టినందుకు కూడా బాధపడటం లేదు కానీ ఎందుకు నాకు ఈ ప్రెగ్నెంట్ వచ్చిందా అని బాధపడుతున్నాను వస్తాను అని చెప్పి అక్కడి నుండి ఇక వెళ్ళిపోతుంది కావ్య కావ్యని ఆపాలని అందరూ ప్రయత్నం చేస్తారు ఇక రాజ్ కూడా విలవిల్లాడుతుంది కావ్య తన పుట్టింటికి వచ్చేస్తుంది ఇక రాజ్ని అడుగుతూ ఉంటారు అపర్ణాదేవి కడుపుతో ఉన్న కోడల్ని బయటికి వెళ్ళేలా చేశావు మూర్ఖుడా నువ్వు మారిపోయి కోడల్ని బంగారంలా చూసుకుంటావు అనుకుంటే ఇంకా దూరం పెంచావు చూడు రాజ్ నా కోడలు కడుపుతో ఉంది దుగ్గిరాల ఇంటి వారసుని మోస్తుంది తను ఖచ్చితంగా ఇంటికి రావాలి నువ్వు తనని తీసుకురావాలి అంతే అని చెప్పి అపర్ణాదేవి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక కావ్య ఇంటికి చేరుకోగానే కనకం కృష్ణమూర్తి స్వీట్ పెట్టి సంతోషపడుతూ ఉంటారు అమ్మ నేను ప్రెగ్నెంట్నని మా అమ్మమ్మగారు చెప్పే ఉంటారు కానీ మీ ఇద్దరికీ ఒకటే అడుగుతున్నాను నన్ను ఆ ఇంటికి వెళ్ళమని మాత్రం చెప్పద్దు ఎందుకంటే ఆ ఇంట్లో అందరికీ నేను శత్రువుని కాదు నా భర్తకే నేను శత్రువుని నేను కడుపుతో ఉన్నానన్న సంతోషం కూడా నన్ను ఆయన మిగిల్చలేదు అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక అప్పు కళ్యాణ్ ఆ ఊరు నుండి వేరే ఊరు వెళ్ళిపోతూ ఉంటారు కరెక్ట్గా రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇక ఆ ఇంటికి రాగానే తాళం వేసి ఉంటుంది చూసావా పిన్ని నువ్వు మనసు మార్చుకున్నా అక్కడ వాళ్ళు మనసు మార్చుకోలేదు కళ్యాణ్ అలా కష్టపడుతున్నాడని బాధపడ్డావు ఆ కష్టం నువ్వే తెచ్చావు అనగానే నీతులు ఎదుటి వాళ్ళకి బాగానే చెప్తావు నువ్వు పాటించవు చూడు ధాన్యలక్ష్మి నీ నోరు వల్లే కళ్యాణ్ అప్పు కష్టపడుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు బాగుపడే ఇక్కడికి వస్తారు అని చెప్పి అంటారు ఇందిరాదేవి ఇక అందరూ బాధగా ఇంటికి చేరుకుంటారు ఇక కావ్య ఆఫీస్కి వస్తుంది రాజ్ ఎప్పుడెప్పుడు కావ్యని చూడాలని చెప్పి ఎనిమిదింటికే ఆఫీస్కి వచ్చి ఇక మేనేజర్ సీట్లో కూర్చుని ఉంటారు ఇక కావ్య వస్తూ ఉంటుంది ఆఫీస్కి కరెక్ట్గా తూలు పడిపోతూ ఉంటే ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి పట్టుకోపోతారు రాజ్ అవసరం లేదు ఇప్పుడు నా మీద కాదు ప్రేమ మీకు ఇదిగో ఈ కడుపులో ఉన్న బిడ్డ మీద కానీ ఒకటి మాత్రం నిజం నన్ను ప్రేమగా చూడకపోయినా పర్వాలేదు నా మీద నిందలు మాత్రం వెయ్యొద్దు నేను ఎలా బ్రతకాలో నాకు తెలుసు అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది కావ్య ఇక ఆఫీసుల్లో వర్క్ చేసిన వాళ్ళంతా చప్పట్లు కొడుతూ కావ్య దగ్గరికి వచ్చి కంగ్రాచ్యులేషన్ మేడం మరొక కావ్య మేడం పుట్టబోతున్నారు మీరు చాలా లక్కీ అని చెప్పి అందరూ విషెస్ చేస్తారు అందరూ కంగ్రాచులేషన్ చెప్పడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య ఇటి రాజ్ తన ముఖంలో ఆనందం చూస్తూ ఉంటారు ఇదంతా మీకెవరు చెప్పారు అనగానే రాజ్ సార్ రాజ్ సార్ త్వరలో తండ్రి కాబోతున్నారు అలాంటప్పుడు ఆఫీస్లో ఇంత సందడి చేయరా మీ ఇద్దరు భార్యాభర్తలు మేడం అని అంటూ ఉంటుంది శృతి ఇక కావ్య అతని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మధ్యాహ్నం ఇక చాలా బిజీ వర్క్లో ఉంటుంది కావ్య ఇక రాజ్ తన దగ్గరికి వస్తారు ఓయ్ భోంచేసావా లేదా అనగానే మీకెందుకు మీరు తినండి అని అంటుంది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్వి కూర్చో అని చెప్పి తనకి ప్రేమగా భోజనం పెట్టి జ్యూస్ తాగించి ట్యాబ్లెట్ వేస్తారు రాజ్ కావికి రాజును చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక కావ్య తన వైపు చూస్తూ ఉంటుంది చూడు కళావతి నీకు ఆకలి వేసింది అంటే నాకు చెప్పు నీరసంగా ఉన్నా చెప్పు నేను నీ వర్క్ చేస్తాను ఈ క్యాబిన్లోనే కూర్చుంటాను అనగానే ఇక కావ్య తన వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి